హాయ్ గైస్, భూమి అంతరించిపోయిన ఎలాంటి స్కామ్స్కి అయితే ఈ భూలోకంలో అసలు కొదవే లేదని చెప్పచ్చు. సో రీసెంట్గా మార్నింగే ఒక మెసేజ్ అయితే వచ్చింది, సో హాయ్ అవారి అని. సో ఈ స్కామ్ గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇది బిగ్ స్కామ్ అని చెప్పచ్చు. ఇప్పుడు నుంచి కాదు, నేను చాలా రోజుల నుంచి వస్తున్నాయి స్కామ్స్ అనేది అస్సలు పోవట్లేదు. పైగా రోజుకు 2,000 నుంచి 8,000 వరకు, ఇంతకన్నా ఎరుపప్ప ఎవడో దొరకలేదేమో. సో ఈ స్కామ్లో ఎవడో ఇరుక్కోకూడదు అని అయితే అవేర్నెస్ గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరైతే కొత్తవారు మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇది ఇంపార్టెంట్ న్యూస్. సో అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మార్నింగే మీకు ఇక్కడ సంభాషణ చూస్తే అర్థమైపోద్ది. సో వాళ్ళే స్టార్టింగ్ మెసేజ్ అయితే పెట్టారు. సో వారి అంటే వీణా కాదరి వర్కింగ్ యాజ్ హెచ్ఆర్డిపై ఏ పెట్టారు ఇండియా ఆర్గనైజర్ అని. సో ఇవి ఎలా జరుగుతున్నాయంటే ఎక్కడి నుంచి అడిగేసరికి ఇక్కడ ముంబై అని అయితే చెప్పారు. సో అహ్మదాబాద్లో అయితే వర్క్ అయితే చేస్తున్నారంట. సో ఆర్గనైజేషన్ వచ్చేసి చూసారా ఎంతనుందో, దాదాపు 2,000 నుంచి 8,000 వరకు అని అయితే మనకు చూపించారు డైలీ శాలరీ. అసలు బుద్ధి జ్ఞానం ఎవరికన్నా ఉన్నవాడు ఇలాగా కక్కుర్తి పడతారా చెప్పండి. సో వాళ్ళు చెప్పారు, ఇంకా కంటిన్యూ చేద్దామంటే చెప్పండి, మనం దీని గురించి తెలుసుకుందామని అయితే చెప్పారు. ఇదేంటంటే కీవర్డ్ అండ్ గూగుల్ అంట. సో గూగుల్కి వీళ్ళకి సంబంధం ఏంటి? గూగుల్ వెబ్సైట్లో కీవర్డ్ చేసేది వర్క్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమే, గొప్పదేం కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే మనం అందరికీ చెప్తాం. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కదా ఇండియాలో, అంటే జాబ్ లేకుండా చాలామంది యువత ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నారు. సో ఇలా నెంబర్లు ఎలా వెళ్తున్నాయంటే కొంత కొన్ని సైట్ల ద్వారా, కొన్ని గ్రూప్స్ ద్వారా, ఇలాగైతే మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆ నెంబర్లు అనేవి వాళ్ళకి చేరుకుంటున్నాయి. వాళ్ళైతే ఇలాంటి మెసేజ్లు పెట్టి మనకి కాంటాక్ట్ అయితే అవుతారు, ఇలా జాబ్ ఉంది చేస్తారని చెప్పి. సో ఇక్కడ మనకే సేమ్ ఎవడో ఇచ్చాడో తెలియదు కానీ ఇలాగా నేనైతే కొన్ని హిందీ ఇంగ్లీషులో ఉంటారు, తెలుగులో అయితే ఉంటారు. సో నేనైతే కొన్ని బూతులు అయితే పెట్టాను, ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు జరిగింది ఇన్సిడెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని. విసిగిపోయాం, హైదరాబాద్ ఇంటర్వ్యూ అని రమ్మంటారు, అక్కడ తీరా చూస్తే 2,000 ఈ 10,000 15,000 ఇలా కట్టించుకుంటారు. సో ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ప్రొఫెషనల్గా ఇస్తారు ఆన్ టైమ్ 12 PM అని. అంటే రీసెంట్ డేస్లో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసా, సో ఇది ఇంకా పోలేదా, ఇంకా అందరికీ తెలియదా, చాలామంది జాబ్ ఆపర్చునిటీ అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళిపోయి పాపం పకరాలు అయితే అవుతున్నారు. కొంతమంది అయితే తెలుసో తెలియక డబ్బులు అయితే పే చేసేస్తున్నారు, ఇంకొంతమంది ఏమో డబ్బులు అయితే పే చేయట్లేదు, తప్పించుకొని ఎలాగోలాగా వచ్చేస్తున్నారు తెలివైన వాళ్ళు. సో వీళ్ళు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. 2 ఎగ్జాంపుల్ టాస్క్ అని అయితే మనకు చెప్పారు, 150 రూపీస్ అంట ఫస్ట్ శాలరీ అయితే 3 మినిట్స్లో, 3 నిమిషాలు 150 రూపాయలు సంపాదించేద్దామంట బొచ్చుకెళ్ళి. వీళ్ళు చెప్పే ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఫ్రీగా ఈ బాబు ఇంత ఆపర్చునిటీ మనం మిస్ చేసుకుంటున్నాం అన్నట్టు చెప్తారు వీళ్ళ తొక్కనాడంగా. సో మనమైతే బకరాలు అవ్వకూడదు అని అయితే ఈ వీడియో చేశాను. సో నేను ఏది చెప్పమంటే నేనేమో కొండరి పప్పు అని పెట్టాను, ఏది 22 అని పెట్టాను. సో ఇక అలా తెలియదు ఏముంది, మరీ ఎరుపప్పలా కనిపించాను, మరి ఎవరిచ్చారో తెలియదు నెంబరు, సంథింగ్ ఏ సైట్లలోనో సంథింగ్ ఏదో మనం రిజిస్టర్ అవుతూ ఉంటాం కదా జాబ్స్ లేవని చెప్పి ఆన్లైన్ జాబ్స్లో గట్ట. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పీక్కున్నట్టున్నారు ఈ నెంబరు. సో నేనైతే ఇది అవేర్నెస్ కలిగించాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి, ఇప్పటి నుంచి కాదు గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే రన్ అవుతుంది. కరోనా టైం నుంచి ఎవరికి సరైన అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ లేక అన్ఎంప్లాయీస్గా అయితే ఉన్నారో ఖాళీగా ఉన్నారో, సో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని స్టార్ట్ చేస్తారు. డే వచ్చి 2,000 నుంచి 8,000 వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో మీ జీవితం అద్భుతమైన అవకాశం అని చెప్పి మనల్ని ఎరుపప్పలను అయితే చేస్తున్నారు. సో నెంబర్ అయితే చూపించకూడదని బ్లర్ అయితే చేశాం. సో మార్నింగ్ ఇది దరిద్రం అయితే వచ్చింది. సో అందుగురించే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా, వాళ్ళనే కదా మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటర్వ్యూస్ అని చెప్పి ఇలాగా ఆన్లైన్లో మనకి మెసేజ్లు వాట్సాప్లో వచ్చినాయి అంటే అవన్నీ ఫేకే. రోజుకు 2,000 నుంచి 8,000 వరకు సంపాదిస్తున్నారంటే ఖచ్చితంగా అది ఫేక్ అని అర్థం, రియల్ అయితే కాదు, ఫేక్లే ఉంటాయి, ఎక్కువ ఫేక్ జాబ్సే ఉంటాయి. సో వాటిని నమ్మి మీరు బకరాలు అయ్యి వెళ్ళి ఎదలు అవ్వకండి. ముఖ్యంగా డబ్బులు అయితే జాబ్కి అనేదానికి ఎవరికీ పే చేయకండి, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. మీకు చదువుకున్నారు కాబట్టి తెలియాలి. సో ఇలా ఎరుపప్పలు అవ్వకూడదు అని అయితే మన అన్ఎంప్లాయ్మెంట్స్ని కొంచెం కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఫ్రెండ్స్కి అయితే పంపించండి వీడియో అర్జెంటు.
సో అందరికీ పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే మనీ అనేది మనకి ఈజీ రాదు. అడుక్కొని ఇంట్లో ఎలాగోదానే బాబు జాబ్ వచ్చింది ఎంతోకంత ఇవ్వి నేను లైఫ్లో సెట్ అయిపోతానని చెప్పి అడుక్కొని మరి ఇంట్లో తిట్టించుకొని మరీ డబ్బులు అయితే అడుక్కుంటాం. సో అదైతే ఇచ్చేసరికి ఇలాగైతే జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండబ్బా. ఆన్లైన్ జాబ్స్ని ఏమి నమ్మకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని మెయిన్లీ నమ్మకండి. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. లైక్ చేసినా చేయమని షేర్ అయితే చేయండి తప్పకుండా. సో మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.